ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా హీరోకైనా హీరోయిన్కైనా లేకపోతే బాడీ కాల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకైనా కమీడియన్స్కైనా ఎవరికైనా కూడా రెండే రకాలు ఉంటాయండి, మాస్ అండ్ క్లాస్. అవును. ఇప్పుడు మాస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని కొన్ని డైలాగులు కూడా చెప్పవలసి వస్తుంది. అవును. మాసీ డైలాగులు కొంచెం ఆ డబుల్ మీనింగ్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకమైన ట్యాబు ఏదైనా ఉండొచ్చు డైలాగులు. వాటికి మీరు ప్రిపేర్డ్ అయినా అంటే డబుల్ మీనింగ్ అంటే వాట్? అంటే నార్మల్గా మాస్ డైలాగ్స్కి మాస్ ఓరియంటేషన్కి వచ్చేసరికి ఒక అంటే ఎక్కువ మాస్కి రీచ్ అయ్యే మాటలు అవి ఎక్కువ రాస్తారండి. ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమాకి అవి అవసరము అని అనుకునే ఇప్పుడు వైవిజయ్ గారు పులుసు అని ఒక క్యారెక్టర్ చేశారు, చాలా మాస్ అయిపోయి ఆవిడ పేరు ఆకంగా పులుసు అయిపోయి వైవిజయ్ గారు కాదు పులుసు అనేవారు. పులుసు కూడా ఉంది సినిమాలోనని అది నేను అనేది. అలాగే ఇప్పుడు జయలలిత గారు ఉన్నారంటే ఆవిడ బ్రహ్మాండమైన డాన్సరు, బట్ ఇండస్ట్రీలోకి వచ్చారు ఒక నాలుగైదు మంచి సినిమాలు చేశారు, తర్వాత మాస్ బోరింగ్ పాప అని పేరు వచ్చేసింది, బోరింగ్ పాప అని. అలాగనమాట నేను అన్నది. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్లకి మీరు విల్ యూ రియల్లీ అగ్రీ అంటే ఒకవేళ వస్తే యా వై నాట్. ఇప్పుడు సినిమాకి ఇప్పుడు మీరు అన్న డబుల్ మీనింగ్ అంటే ఐ డోంట్ నో డబుల్ మీనింగ్ అంటే మీరు ఏ మీనింగ్లో అంటున్నారని, బట్ సినిమాకి ఆ డైలాగ్ పడితే ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చేయగలదు, ఇది పడితే బాగుంటుంది పండుతుంది అంటే తప్పకుండా చేయడానికి ఏం అభ్యంతరం ఉంటుంది. అండ్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ఆ భావం నేను ఎక్స్ప్రెస్ ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పలికించగలిగితే దానికంటే కావాల్సింది ఏముంటుంది ఇంకా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరన్నా మీరు చూసి అబ్బో ఈవిడ బాగా చేసింది అని అనుకుంటే ఇంకా దట్ ఈస్ లైక్ యూనో ఆ రోజు ఫుడ్ అవసరం లేదు కదా, చెప్పట్లే కదా నీకు ఫుడ్ కడుపు నిండిపోతాయండి. ఎగ్జాక్ట్లీ. ఎవరన్నా కానీ మీరు ఇది బాగా చేశారు అంటే ఫర్ అన్ ఆర్టిస్ట్ దట్ ఈస్ లైక్ దానికంటే మించిన సంతోషం ఏముండదు. ఏం లేదు, హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అది, ఇంకా దాన్ని మించింది ఏముండదు. మీరు దాని గురించే కదా ఇన్ని బాధలు, ఇన్ ది సెన్స్ ఆ షెడ్యూల్ సెట్ చేసుకోవాలి. ఇంకా చేసేస్తారు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక మంచి క్యారెక్టర్ అన్నా ఏదన్నా కానీ ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సెట్ లో, బట్ దెన్ వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్ అన్ని వానిష్ అయిపోతాయి, అన్ని మాయమైపోతాయి. ఒకసారి థియేటర్ లో సినిమా పడి అందరూ చప్పట్లు కొడుతుంటే ఎంత పెద్దవాళ్ళు అన్న అవనండి ఎంత చిన్న వాళ్ళు అన్న అవనండి అది చూసాం మన ఫేస్ అక్కడ కనబడింది అంటే ఆ 70 mm ఇట్స్ లైక్ యు నో సెట్ లో ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఏం గుర్తుండవు, అందరూ ఒకరినొకరు లగ్ చేసుకుంటారు క్లౌడ్ 9 లోకి వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు నార్మల్ గా మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ అన్ని ఒక యాక్టర్ ఎవరైనా ఉన్నారండి ఇన్ ఎనీ లాంగ్వేజ్, హిందీ కావచ్చు తెలుగు కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ ఇలాగ నేను ఎదగాలి? చాలా మంది అండి ఇండస్ట్రీలో ఎంత లెజెండరీ ఆర్టిస్టులు ఉన్నారు, సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఎవ్రీబడి ఒక్కొక్కళ్ళ ఇంటర్వ్యూస్ కొంతమంది చూసి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి దే టాక్ సో బ్యూటిఫుల్లీ అండ్ దెన్ యూనో దే ఆర్ వర్కింగ్ సో హార్డ్. వాళ్ళు ఒక సినిమా ఇప్పుడు ఆలియా భట్ ఉన్నారు, ఆ గంగుబాయ్ అన్న సినిమా అమ్మాయి ఏజ్కి ఆ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్కి అసలు హ్యాట్స్ ఆఫ్, అసలు దట్ ఈస్ సో నైస్. అలాంటి అంటే అంత బాగా చేయగలిగి డైరెక్టర్ చేయించుకోవడం అన్నది పక్కన పెట్టిన అమ్మాయి కూడా అంత బాగా కూడా విల్లింగ్నెస్ తో వచ్చి ఓపెన్ అప్ అయ్యి ఎక్స్ప్రెషన్స్ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఎక్కువ తక్కువ అనిపించకుండా అంత బ్యూటిఫుల్ గా చేసింది. సో ఇంక దీపికా పడుకోన్ ఆఫ్ కోర్స్ షీఈస్ లైక్ యునో అంటే ఇంకే అలాంటి వాళ్ళ గురించి ఎంత బాగా అవును అండ్ దే పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఎవ్రీ క్యారెక్టర్ లో వాళ్ళు అంత ఎఫర్ట్ వేసి ఈ క్యారెక్టర్ లో మనం జీవించాలి అన్నది ఈ అంటే పాత వాళ్లే కాదు కొత్త వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు యాక్చువల్లీ. సో ఎవ్రీబడి ఇస్ ఎన్ ఇన్స్పిరేషన్ అండి. అంటే జనరల్గా మీరు అంటే మీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది దాని ప్రకారం యూఆర్ అన్ ఓపెన్ పర్సన్, అది మంచి ఎక్కడున్నా లేకపోతే ఇన్స్పిరేషన్ ఎక్కడున్నా యూ ఆల్వేస్ లవ్ టు టేక్ ఇట్. అవును అంతే కదండి అదొకే. ఇప్పుడు మన నార్మల్గా శ్రీదేవి గారు కొంతమంది ఇన్స్పిరేషను, కొంతమందికి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరికీ అనుష్క గారు బాగా ఇన్స్పిరేషను, రకరకాల క్యారెక్టర్లు. అలాగే మీకు ఆ సీనియర్ యాక్ట్రెసెస్లో ఒక జయసుధ గారు, ఓ జయసుధ గారు ఇస్ లైక్ యునో అసలు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అసలు రాదనిపిస్తుంది. అండ్ జయప్రద గారు వీళ్ళందరూ ఇంకా లెజెండరీ ఆర్టిస్ట్లు అండి, అసలు వాళ్ళ ఫేస్లో పలికింది ఒక 10% మన ఫేస్లో పలికింది అంటే చాలా గొప్ప అనిపిస్తుంది. అసలు కొన్ని సినిమాలు అంటే చెప్పలేము అంత అద్భుతంగా నటించిన సినిమాలు ఉన్నాయి వాళ్ళు, లాంగ్ కెరీర్స్ వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉండబట్టే అన్నాళ్ళు ఉన్నారండి. అవును.
ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా ఆవిడ చాలా యంగర్ డేస్ లోనే ఓల్డ్ గెటప్ చేసేసారు ఆవిడ. వాళ్ళిద్దరు అసలు ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్లు అండి అసలు. అవును, ఎనీ టైమ్ ఐ లవ్ సీయింగ్ దర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాళ్ళు ఎంత ఈజీగా చేసేస్తారు అసలు. అది ఎగ్జాక్ట్లీ అంటే మొదటి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది, ఆ ఇన్స్టింక్ట్ ఉంది, ఆ క్యారెక్టర్లు కూడా అలాంటివి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు నార్మల్ గా హీరోయిన్స్ కి అంత మంచి క్యారెక్టర్లు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే చేస్తున్నారు, ఇప్పుడు అదే కదా గంగూబాయి అన్నాను, అది తెలుగుకి సంబంధించి. తెలుగులో అనుష్క గారు ఎంత మంచి క్యారెక్టర్స్ చేశారండి. ఆవిడ మీద సినిమాలు ఇప్పుడు అరుంధతి కానివ్వండి, బాహుబలిలో కానివ్వండి, అవన్నీ ఇంకా ఆవిడ మీద నడిచిన సినిమాలే కదా. షీఈస్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. అటు ఇటు మనకి ఒక అనుష్క గారే కనిపిస్తున్నారు చెప్పుకోవడానికి. లేదండి, దేర్స్ లాట్ ఆఫ్, అంటే అనుష్క గారు డెఫినెట్ గా ఎస్, షీఈస్ యునో అంత అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్స్ చేసినాడు. ఆవిడ పర్సనాలిటీ కూడా అంత అద్భుతమైన పర్సనాలిటీ ఉంది. మంది హ్యావ్ దాట్ టాలెంట్ ఇన్ దెమ్. నేను ఇప్పుడు కొన్ని కొత్త వాళ్ళని చూస్తున్నాను కదా, నేను ఈ మధ్య సేవ్ ద టైగర్స్ అని ఒకటి వెబ్ సిరీస్ చేశాను. అందులో కొత్త పిల్లలు వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారో అసలు. నేను అనుకున్నాను అమ్మో నేను ఆయన వెనకబడిపోయి ఉన్నాను అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి. అసలు ఎంత ఎంత బాగా చేశారు, మీరు చూసారా సేవ్ ద టైగర్స్? చూసాను. పిల్లలు ఎంత బాగా చేశారు అసలు. ఎవ్రీబడీ హస్ డన్ వెల్, వెరీ ఎక్సైటింగ్ వెల్. అంటే ఇప్పుడు అంటే సినిమా అంటే ఎన్నున్నాయో, సో ఇట్స్ లైక్ యూనో మనం ఒక్కళ్ళ దగ్గర ఆగిపోతే మన చుట్టూ ఎంతమంది ఉన్నారో ఇలాగా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ అసలు ఎంత నేర్చుకోవచ్చో వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి అవకాశాలు రావడం అన్నది ఇంకా ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ ది గాడ్, ఇంకా ఎవరేం చేయలేరు, ఫేట్ బట్టి నడవాల్సిందే. కానీ ఇప్పుడు నార్మల్గా మీరు ఒక కెరీర్గా దీన్ని తీసుకుని ఈ కెరీర్ నిలబెట్టుకోవడం కోసం ఏదైనా సాక్రిఫైస్ అనిపిస్తుంటుందా మీకు, ఫ్యామిలీ లైఫ్ కానీ? ఎందుకంటే 100% దేర్ విల్ బి ఎ స్టేక్. అంటే సాక్రిఫైస్ అన్నది ఏమి ఉండదండి. మా అమ్మాయి కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, దేవ్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్. ఇట్స్ లైక్ యునో కొన్నిసార్లు ఎప్పుడన్నా కానీ పాప చాలా చిన్నప్పుడు మై హస్బెండ్ వుడ్ గెట్ వరీడ్ అండ్ మై ఇన్లాస్ వుడ్ గెట్ వరీ, చాలా చిన్నది నువ్వు వదిలిపెట్టేసి అంతంత ఆనందకి మెయిన్. అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, కానీ తర్వాత దే రియలైజ్ దాట్ నో షీ కెన్ డూ సంథింగ్ హియర్, మనం ఆపితే యునో ఇట్స్ నాట్ రైట్ అని దే ఆల్ సపోర్టెడ్. పాప చిన్నప్పుడు దేవర్ లిల్ వరిడ్, అండ్ మై డాటర్ పాప కూడా పెరిగింది, అండ్ షీఈస్ వెరీ అండర్స్టాండింగ్. అమ్మ లేదు నువ్వు వెళ్ళి చెయ్యి అన్నది, నస ఉంటుంది ఎలాగో, నస పెడతానే ఉంటుంది, కానీ అయినా కానీ షీ సపోర్ట్స్ అ లాట్, మై మదర్ సపోర్ట్స్ అ లాట్. సో ఎవరి మీ హస్బెండ్ మీ సినిమాలు చూసి మిమ్మల్ని బాగా రేట్ చేస్తారా, అప్రిషియేట్ చేస్తారా? ఆ క్రిటిసైజ్ చేస్తాడు అంటే అప్రిషియేట్ చేస్తా, లేదు ఇలా చేస్తుంటే బాగుండేది కదా, ఇలా ఎందుకు చేసావు అని చేస్తూ ఉంటాడు. బట్ దెన్ దట్స్ ఆల్ ఫన్ అండి, నాట్ నథింగ్ సీరియస్. సీరియస్గా యునో హీ డజన్ గివ్ ఒపీనియన్స్, నేను ఇలా చేయాల్సింది, ఇంకా మంచి క్యారెక్టర్లు చెయ్యి, బాగా నువ్వు నిన్ను ప్రమోట్ చేసుకో అని హీ కీప్స్ ఎన్కరేజింగ్. అంతే, అది అసలు మీకు సెల్ఫ్ ప్రమోషన్ రాదు కదా, అసలు ఇంటర్వ్యూ అంటేనే మీరు పారిపోతారా అక్కడెక్కడికో. అంటే నేను చాలా కాన్షియస్ అయిపోతాను కొన్నిటికి, యూనో ఏం మాట్లాడాలి, కాంట్రోవర్సీ మాట్లాడించేస్తారు. కాంట్రోవర్సీ అని కాదు, అసలు ఏమున్నాయి మీ దగ్గర కాంట్రోవర్సీ మాట్లాడడానికి? అంటే ఏమో మరి మీరు అడగాలి. కాంట్రోవర్సీలు ఏం లేవు, కానీ ఇప్పుడు ఏదైనా ఉంటే కదా, ఇప్పుడు మీరు ఎవరినో కొట్టారు లేకపోతే ఎవరినో తిట్టారు అంటే అంత అవసరం ఉండదేమో అనిపిస్తుంది అండి లైఫ్ లో. ఎప్పుడన్నా కానీ మనం ఎవరినన్నా తిట్టే అవసరం లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడే అవసరం నాకు ఇష్టం ఉండదు అలాంటిది. అంటే అందరు నేను చేసిన కో స్టార్స్ కానివ్వండి, నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరూ, దేర్ ఆల్ వెరీ నైస్ టు మీ, దే ఆల్ టాక్ టు మీ వెరీ నైస్. సో వాళ్ళ గురించి నేను మంచి మాట్లాడగలను. అంతే, వెన్ యూ హ్యావ్ సమ్ కార్డియల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళతో మీరు అందరితోనే అదే మెయింటైన్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. అంటే ఎవరితోనే మీకు ఏ రకమైన ప్రాబ్లం రాలేదు కదండి, వస్తే కాంట్రవర్సీలు ఉంటాయి. అండ్ ప్రాబ్లం వచ్చినా కానీ మనం దాన్ని ఎలాగా డీల్ చేసుకుంటాము అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికన్నా నేను కొన్ని నచ్చని ఉంటాయి లేకపోతే ఇలా అంటారు, కానీ మనం దాన్ని హ్యాండిల్ చేసుకుంటాం ఓకే ఇలాగా, లేకపోతే మనం హ్యాండిల్ చేయలేమంటే అక్కడ నుంచి దూరం ఉంటాం అంతే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ యునో స్టెప్పింగ్ అవుట్. అదే నాకు ఐ డోంట్ లైక్ యునో మెన్లో కన్నా కానీ యుద్ధభూమిలో నిలబడరు మీరు, బయటికి పారిపోతారు. పారిపోతారు అంటే నాకు యుద్ధం నేను కొంతమందితోనే చేయగలను, ఎందుకంటే నా
నేను ఎందుకు యుద్ధం చేస్తున్నానో అవతల మనిషి అర్థం చేసుకుంటే వాళ్ళతో యుద్ధం చేయగలను కానీ అందరితో యుద్ధం చేయలేదు. కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు యుద్ధం చేస్తున్నారో అవతల వాడికి అర్థమైంది అనుకోండి, ఇంకా వాడు మీ యుద్ధాన్ని స్వీకరిస్తాడు, ఆహ్వానిస్తాడు, వెల్కమ్ చేసిన చెయ్యొద్దు అంటాడు, ఆయన ఇస్తాడు కత్తి కావాలంటే తీసుకో. సో అంటే ఎప్పుడైనా ఏదైనా పాయింట్ ఉంది, అవతల మనిషి మన పాయింట్ అర్థం చేసుకుంటారు, లేకపోతే ఇది దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఫైట్. దెన్ యునో గెట్ ఫైట్ అంటే యాన్ ఆర్గ్యుమెంట్ ఆర్ మేబీ అ డిస్కషన్ ఆర్ వాట్ ఎవర్. లేదు, మనం అసలు ఇక్కడ ఎంత చెప్పినా గానీ మనకి యునో మనం అప్పుడు అలాంటి దాంట్లో నేను అసలు యునో ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. వెరీ నైస్, వెరీ. ఇప్పుడు మీరు పైగా ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాలోని చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారని, శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ అదేని చెదలవాడి శ్రీనివాసరావు చెప్తున్నాడు. ఆయన ఆయన వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఆయన దగ్గర వర్క్ చేయడం, ఆయన ఈ ఆపర్చునిటీ రావడమే చాలా గొప్ప విషయం యాక్చువల్లీ. సో ఆయన అంటే ఈ క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది నాకు అసలు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ నేను మొదలు పెట్టినప్పుడు నాకు తెలియదు. సో రోజు రోజు చేస్తున్న కొద్దీ ఇది చాలా ఏంటో చాలా పవర్ఫుల్గా అయిపోతుంది, ఏంటిది సార్ ఇలా అయిపోతుంది అని చాలా భయపడేదాన్ని. కొన్ని డైలాగ్స్ అసలు అంటే ఎలా ఏ రేంజ్లో తిట్టాలి అంటే ఈ ఇదేంటి థియేటర్ అంతా ఇదైపోవాలన్నమాట, మన్ని తిట్టిందా అన్న ఫీలింగ్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి కొన్ని పొరపాటు మన్ని తిడుతుందా అన్నట్టు. అంటే అంత పవర్ఫుల్గా అంత ఇంపాక్ట్తో చెప్పాల్సిన డైలాగ్స్ ఉన్నాయన్నమాట, విచ్ హ్యావ్ నెవర్ డన్. నేను అసలు ఎప్పుడు అలాంటి డైలాగ్స్ చెప్పడం కానీ నేను అలాంటి క్యారెక్టర్స్ చేయడం కానీ అవ్వలేదు. సో నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ అయిపోయాను, హెజిటేట్ చేశాను అనమాట, సార్ ఇది నేను చెప్పలేకపోవచ్చేమో నా వల్ల కాదు అని. ఆయన డైలాగ్ నాతో పాటు కూర్చొని రిపీట్ చేసి చెప్పు అనేవాళ్ళు. ఆయనకు నో చెప్పడం అన్నది మీకు తెలుసు కష్టమైన పని. ఆయన ఫిక్స్ అయ్యారంటే ఒకసారి ఇంకా. అవును అవును. సో అది అలాగని ఆయన దగ్గరుండి అందరితోటి అలా ప్రతి క్యారెక్టర్ చేయించుకున్నారండి ఆ సినిమాలో. ఓకే, అంటే మీ నేను నిన్న ఐ వాస్ రియల్లీ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ ఇది ఒరిజినల్గా అయితే. అంటే ఇప్పుడు నా ఒక్క క్యారెక్టరే కాదండి యాక్చువల్లీ ఈ సినిమా, ఆయన ఆయన విజన్ ఈ సినిమా యాక్చువల్లీ. ఆయన ఆ కథ అనుకున్నది, ఈ కంటెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగే వాళ్ళందరూ అంటే మేము చేయాల్సింది అని అనుకునే టైప్లో వచ్చిందనమాట సినిమా. నా అభిప్రాయం అది. సో ఐ ఫెల్ట్ ఇట్. సో ఇలాంటి ఇంత మంచి కంటెంట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అ వెరీ కనెక్టింగ్ కంటెంట్ అనమాట. ఎవరన్నా కానీ ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మాయి ఇద్దరు అనాథల్ని ఎలాగ తల్లిగా తల్లి పాత్ర తీసుకొని పోషించింది అండ్ వాళ్ళని ఒక ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తుల్ని ఎలా చేసింది అన్నది. సో ఎవరికన్నా ఏ మనిషి కన్నా గానీ అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే ఎంతైనా అచీవ్ చేసుకోగలరు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏ మనిషిలో శక్తి తక్కువ ఉండదు, ఏ మనిషిలో వాళ్ళు చెయ్యాలి చెయ్యొద్దు అనుకోరు, వాళ్ళు చెయ్యాలనే తపన ఉంటుంది, కానీ అదొక ఒక ఫోర్స్ హ్యాస్ టు పుష్ దెమ్. సో ఈ ఫోర్స్ అన్నది ఈ అమ్మాయిలో, ఈ అమ్మాయి సాక్షాత్తు దేవుడు వాళ్ళకి. దేవుడు వాళ్ళ అమ్మని మళ్ళీ ఇంకొక మనిషి రూపంలో పుట్టించాడనమాట. సో ఈ ఈ అమ్మాయి వాళ్ళని మోటివేట్ చేసింది అన్న సినిమా. ఎవరికన్నా కానీ నాకు ఇలాంటి మనిషి ఉంటే ఎంత బాగుండు, నేను ఆవిడ మొత్తం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి తన లైఫ్ సాక్రిఫైస్ చిన్న యంగ్ ఏజ్లో తన లైఫ్ ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఎవరుంటారండి అలాగే ఈ మధ్యకాలంలో మన కోసం అంత యునో అన్నీ గివప్ చేసి చెయ్యాలి అని అనుకునే వాళ్ళు మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ నేను చూశాను అలాంటి మనుషుల్ని. సో ఐఎమ్ యునో ఐ నో వేర్ హీస్ కమింగ్ ఫ్రమ్. సో యునో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దట్ హీస్ టేకెన్ అండ్ హోప్ఫుల్లీ ఆ సినిమా చాలా బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. నాకనే కాదు అందరికీ. అదే నేను అన్నాను కదా, అందరికీ బ్రేక్ రావాలని రికార్డ్ బ్రేక్ అని పెట్టారు. అవును, ఏమో చెప్పలేము, కొన్ని సినిమాలు బిచ్చగాడి ఆడుతుందని ఎవరైనా అనుకున్నారండి. అవును, ఊహించలేదు కూడా, టైటిల్కే ఊహించలేదు అసలు. ఎవడో అతను ఎవడో ఆ సినిమా ఏంటో పొంది, దానిలో పాపులర్ స్టార్స్ కూడా లేరు. రజనీకాంత్ గారు ఉన్నాడు, కమలాసన్ ఉన్నాడు, అంటే వాళ్ళెవరో కూడా తెలియని వాళ్ళతో సినిమా వచ్చి. వాట్ ఐ బిలీవ్ అండి, పాపులారిటీ అన్నది పక్కన పెడితే, స్టార్స్ ఇదంతా పక్కన పెడితే, ఆ సినిమా కంటెంట్ బాగుంది, మనుషులకి ఇప్పుడు రెగ్యులర్ పీపుల్ కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు చూస్తున్నారు అనమాట. అదే కంటెంట్ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నారు, అది ఇప్పుడు మొదటి నుంచి ఉందండి. అలాగే మాస్ ఇమేజెస్, ఇమేజ్ స్టార్డమ్, ఇమేజ్ ఉన్న స్టార్డమ్స్ అవన్నీ ఓకే, అవన్నీ ఎప్పుడు పే చేస్తాయి.
బట్ ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అనుకోకుండా హిస్టారికల్ రిజల్ట్ ఇస్తాయి. అవును, ఎవరు ఊహించరు అసలు ఇలా జరుగుతుందని. నేను నిన్న కూడా మీతో అన్న, బేబీ సినిమా అసలు హూ ఎక్స్పెక్టెడ్ ఇట్ 100 crore క్లబ్ లోకి వెళ్ళింది. అవును అవును, 100% అవును. అంటే ఈ ప్రెసెంట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయన్న దాని మీద అతను డైరెక్టర్ సాయి రాజేష్ చేయడం, అది అంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఏమో రేపు అలాగే రికార్డ్ బ్రేక్ ఆడితే కూడా ఆశ్చర్యం ఏం లేదు. అందులో అన్నిట్లోని చిరంజీవి గారే ఉండరు, అన్నిట్లోని రజనీకాంత్ గారే ఉండడు. కొత్త కురాళ్ళు అంత సెటప్ స్టార్ట్ అయింది కాబట్టి విల్ సీ హౌ విల్ ఇట్ వర్క్అవుట్. అండ్ వి విష్ యూ అండి మంచి మంచి క్యారెక్టర్లు మీరు ఇంకా చేసి మీ కెరీర్ని బాగా ఎన్హాన్స్ చేసుకుని, మీ మీ హస్బెండ్ చెప్పినట్టుగా మీ ప్రమోషన్ సెల్ఫ్ ప్రమోషన్ మీరు చేసుకుని. కాదు, ఫోన్లు చేసి చాలా మంది మాట్లాడుకుంటారు, మాకు మంచి క్యారెక్టర్ రాయించండి, మంచి క్యారెక్టర్ ఇవ్వండి మాకు అని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు. సి ఇట్స్ ఆల్ ఏ ఫ్యామిలీ కదా, అడిగింది అమ్మాయినే పెట్టదంటారు కదా. అలాంటివి మీరు ఏమైనా చేస్తారా? లేదండి, నాకు చాలా మొహమాటంగా ఉంటుంది. అలా నాకు ఫోన్ చేసి మరీ నాకు చాలా బాగా పరిచయం ఉన్న వాళ్ళని కూడా నేను ఏదో ఒకసారి ఏదో మాట వరుసగా అడుగుతాను కానీ, బట్ నాకు అంటే చేద్దామండి అంటాను కానీ, బట్ అడిగి నాకు క్యారెక్టర్ ఇవ్వండి మీ సినిమాలో అన్నది అడగలేదు. మొహమాటం మొహమాటం వాళ్ళు వాళ్ళు ఇవ్వాలని ఉంటుంది కానీ నేను అడగలేను. అది అది మాత్రం యూ హ్యావ్ టు స్టాప్ డూయింగ్. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అనేది రెగ్యులర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్, రెగ్యులర్ ఎక్స్చేంజ్, కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ నీడ్స్ అండ్ నెసెసిటీస్, ఇవన్నీ ఎప్పుడూ రెగ్యులర్గా ఒక జీవనదిలా ప్రవహిస్తుంటాయి ఇక్కడ. ఏ పూట ఆగవు, ఏ గంట ఆగవు. ఎవరి మోటివేషన్లో వాళ్ళు ఉంటారు, ఎవరి అవసరాలు, ఇట్స్ ఆల్ ఏ కెరీర్ కదండి. ఇప్పుడు ఇంట్లో బ్యాంక్ ఉద్యోగం కాదుగా, ఉదయం 10 గంటలకు వెళ్ళి వచ్చేసి సాయంత్రం 6 గంటలకు వచ్చేయడానికి. ఇట్ చేంజెస్ ఒక సినిమా, ఒక డేషన్, ఒక వర్డ్, ఒక ప్రామిస్. నాకేంటంటే ఉత్తి ఆర్టిస్ట్గానే కాదు సినిమా ఫీల్డ్లో ఇంకా ఏదైనా చేయాలి అని చేయడానికి ఇది ఉంది. డైరెక్టర్ అవుతారా? డైరెక్టర్ ఇప్పుడే అవ్వలేకపోవచ్చు అండి, అంత డైరెక్షన్ అంత టాలెంట్ లేదు ప్రస్తుతానికి. బట్ డిస్ట్రిబ్యూషన్లోకి ఎంటర్ అయ్యాను అండ్ ప్రొడక్షన్లోకి కూడా ఎంటర్ అయ్యాను. చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాను ఇప్పుడు. సో ఇది అది కూడా నాకు చేయాలని ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, ప్రొడక్షన్ అంటే ఇప్పుడు డైరెక్ట్ థియేట్రికల్స్ అండి, లేకపోతే ఓటీటీకి వాటి ఏదన్నా అండి? ఏదన్నా. అవును, మీరు నాతో లాగడ్ కూడా అన్నారు, ఏదో ప్లానింగ్లో ఉన్నాను నేను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఏంటి? అంటే ఒక సినిమా ఆల్రెడీ నేను చేశానండి, అది వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అదే ఇప్పుడు మన సునీత సన్ సినిమా. అవును, అది వాళ్ళకి అమ్మేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి మొదలు పెట్టబోతున్నాను, అంటే ఇంకా ప్రాసెస్లో ఉంది అది. వెరీ నైస్, వెరీ నైస్. మీరు డైరెక్షన్ కూడా ఇప్పుడు, ఎందుకంటే అందరూ విమెన్ డైరెక్టర్స్ కూడా దేర్ కమింగ్. అవును అవును, దే డూయింగ్ వెరీ వెల్, దే డూయింగ్ వెల్. ఏమో వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ యూ అన్నది ఇప్పుడే చెప్పలేం కానీ. అవును, అంటే డైరెక్షన్ లేదులేండి ప్రస్తుతానికి అయితే నాకు ఇది లేదు. సో ఒక యాక్టింగ్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ ఇటు పక్కకు వస్తున్నారు. నైస్ అండి, మీరు మీ విష్ యూ, ఐ డ్రీమ్ విషెస్ యూ a very big success in all your future endeavors and landmarks and milestones for you. Thank you. Meer interview chaala baa chesaru, so I am like happy, nage pressure lekunda. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీలాంటి ఒక సోబర్ ఫిగర్స్ ఉన్నారనుకోండి, సోబర్ పర్సనాలిటీస్, వాటిలో ఆడియన్స్కి ఏం కావాలి, వ్యూవర్స్కి ఏం కావాలని చెప్పించాలి కానీ వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడం వల్ల దట్ ఇంటర్వ్యూ డస్ నాట్ సౌండ్ ఇంట్రెస్టింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు మామూలు జనరల్గా మా ఐడ్రీమ్ అనగానే మాకు ఒక స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్లోనే ఉంటాయి మా ఇంటర్వ్యూలు. తప్పితే వీ డోంట్ ట్రై ఫర్ ఇలా మాట్లాడిస్తే వ్యూస్ వస్తాయి ఎక్కువ కాబట్టి మనం అలా మాట్లాడించాలి, రెచ్చగొట్టాలి. ఇంటర్వ్యూ అబౌట్ దేర్ లైఫ్ అండ్ యు నో ఇట్స్ జర్నీ. అవును, ఇట్స్ జర్నీ. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ లైక్ సీయింగ్ దట్ అండి. ఈ మధ్య మా మమ్మీ కూర్చొని యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ చూసి, నీకు తెలుసా ఆవిడ సో అండ్ సో, నీకు తెలుసా ఆయన సో అండ్ సో అని నాకు మా మమ్మీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఈ మధ్య. అదే చెప్తున్నాను, అందుకే మీ జర్నీస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి దాంట్లో, మీ లోస్ హైస్. అబ్సల్యూట్లీ అండి, ఎవరన్నా మనం ఇలా ఫేస్ తెలిసినా గానీ అరే వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారా అన్నది. ఇప్పుడు మేము ఆల్వేస్, ఐ డ్రీమ్ ఆల్వేస్ ట్రైస్ ఫర్ దట్ అండ్ టు షోకేస్ వీళ్ళ జీవితంలో ఏముంది, వాళ్ళు ఎలాగ నడిచి వచ్చారు, ఎలాగ పరిగెత్తారు, ఎలా పడిపోయారు, మళ్ళీ ఎలా లేచారు,
ఇట్స్ ఆల్ జనరల్ లైఫ్లో ఉండవు కదండి ఇవన్నీ, ఇక్కడ మన సినిమా జీవితాల్లోనే ఉంటాయి. సో దట్స్ దట్ వే మీరు మాత్రం యూ హ్యావ్ రియల్లీ ప్రెజెంటెడ్ ఏ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ యువర్స్. చక్కగా అసలు చిన్నప్పటి నుంచే జరిగినవన్నీ చెప్పుకుంటూ వచ్చారు చాలా ఓపిక్గా. థ్యాంక్ యూ. మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ మీ ఇంటర్వ్యూ బాగా ఎంజాయ్ చేస్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. అండ్ వీ విష్ యూ, మా వ్యూవర్స్, మా ఐ డ్రీమ్ నా తరఫున, మా మొత్తం స్టాఫ్ తరఫున వీఆర్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది సత్యకృష్ణ గారు ద బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఆడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ డొమెస్టిక్ సంసార పక్షమైన పాత్ర నుంచి ఏమో రేపు ఏ రకమైన మాస్ పాత్రలోకి వెళ్తారా రే అని తిట్టే పాత్రలోకి వెళ్తారా ఏంటో మనం ఇప్పుడే టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. బట్ రికార్డ్ బ్రేక్ సినిమాలో మాత్రం ఊర్వశి శారద్ గారు చేయవలసిన లాంటి ఒక క్యారెక్టర్ ప్లీజ్ అప్పా. ఎందుకంటే మీ డైరెక్టర్ గారే చెప్పారు ఆ మాట, నిన్న పర్సనల్ ఇంటర్వ్యూలో అంత పెద్ద మాట అనకండి, ఏదో దేవుడు దయవల్ల. కాదు సత్యకృష్ణ గారు, మీ డైరెక్టర్ గారు నిన్న ఓపెన్ గా మీడియా ముందు చెప్పారు ఆయన ఆవిడ చేయాల్సిన క్యారెక్టర్ సత్యకృష్ణ చేత నేను చేయింపిస్తున్నాను, నాకు కాన్ఫిడెంట్. మంచి క్యారెక్టర్ చేయిస్తున్నానని చెప్పండి అండి, ఎందుకంటే ఆవిడ చేయాల్సింది. సరేనండి, ఊర్వశి శారద్ గారి క్యారెక్టర్ కాదు, ఆవిడ సత్యకృష్ణ గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, అది ఊర్వశి శారద్ గారు చేస్తే అలా ఉంటుంది అని ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఫీలింగ్ అది. కాబట్టి మనం ఆవిడ మన సత్యకృష్ణ గారు ఆ స్థాయికి వెళ్ళాలని మనం కోరుకుందాం. దానికైతే అభ్యంతరం లేదు, దానికి అభ్యంతరం లేదు. సో మనం ఆ స్థాయికి ఆవిడ వెళ్ళాలని మనం 100% మనం ఆశించాలి, అభిలషించాలి, ఆకాంక్షించాలి. సో లెట్ అస్ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సత్యకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ కమింగ్ హియర్ ఐ డ్రీమ్స్ కి అండ్ యూ మేడ్ మీ ఫీల్ రియల్లీ రిలాక్స్డ్ అండ్ హోప్ఫుల్లీ ఇంకా యూనో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను దాని ఇంటర్వ్యూస్ కూడా చేద్దాం. 100% యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. దిస్ ఈస్ యువర్ హోమ్ ల్యాండ్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఎండ్ అప్.